हाय फ्रेंड्स, वेलकम टू राधास किचन। नेनु कोब्बर्नी एला स्टोर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। नेनु चाला वीडियोल्लो कूरलु चेस्तुन्नप्पुडु पेरुगु पच्चडि चेस्तुन्नप्पुडु नेनु फ्रिज लो स्टोर चेसुकुन्नानु, अंदुके तेल्लगा उन्नदी फ्रेश गा उन्नदी अनि चेप्तू उन्नानु कदा। अला मीरु कूडा चेसुकोवडानिकि एला चेयालो चूपिंचबोतुन्नानु। ముందుగా కొబ్బరి చిప్పల్ని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో ఒక రోజంతా ఉంచుకున్నాను అండి, ఫ్రిడ్జ్లో లేదంటే 2-3 రోజులు ఉన్నా పర్వాలేదు, ఒక మరి ఎక్కువ రోజులు ఫ్రెష్నెస్ పోకుండా ఉంచుకోండి. వాటిని మళ్ళీ తిరిగి నీళ్ళల్లో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఇలా ఈజీగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. నీళ్ళల్లో ఒక అరగంట వేసుకుంటే చాలు, ఇలా మీకు చాక్తో నాలుగు వైపులు అనగానే ఈజీగా వచ్చేస్తుంది. ఓ రోజంతా ఫ్రిడ్జ్లో ఉంచి మర్నాడు తీసి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకున్నది ఇలా చాక్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంక దీంతో ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా అంతా నీళ్ళల్లో వండి తీసుకున్న అన్ని కొబ్బరి చిప్పలకి మొత్తం పెంకు తీసేయాలి. తీసిన తర్వాత వాటికి పైన ఇలా బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా అడుగున, దాన్ని కూడా ఇలాగా పీలర్ తోటి మొత్తం తీసేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు తెల్లగా కనిపిస్తుంది. మధ్యలో ఇది రాకుండా, కొద్దిగా వగరు రాకుండా అచ్చం కొబ్బరి స్వీట్నెస్ వస్తుంది అన్నమాట తీసేసుకుంటే. అందుకని తీసేసుకుంటున్నాను నేను కూడా. అలా తీసేసుకోవాలి అన్ని చిప్పలకి. ఆ పైన ఉన్న బ్రౌన్ కలర్ది కూడా తీసేసుకోవాలి ఇలా చిప్పకి. అలా అన్ని చిప్పలకి తీసేసుకుని వాటిని ఇప్పుడు సన్నగా ముక్కలు చేసేసుకోవాలి. ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ తిప్పుకోవాలన్నమాట. చూసుకోండి, మీ మిక్సీ జార్లో తిరిగినంత చిన్నవి చేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది, లేదంటే కొద్దిగా బరగ్గా వస్తుంది. చూసుకొని మెత్తగా తిప్పుకునేటట్టుగా మీరు ఎలా వాడుకుంటారో కొబ్బరి అలా తిప్పుకోండి. మరీ మెత్తగా ఇష్టం ఉండదు కొంతమందికి, కొద్దిగా బరకగా తగులుతుంటే ఇష్టం ఉండేవాళ్ళు అలా తిప్పుకోండి, లేదంటే మెత్తగా తిప్పేసేసుకుని ఉంచుకోవాలి. ఇక ఇలా ముక్కలు చేసుకున్న దాన్ని మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఒకసారి చూస్తున్నారుగా, ఇలా ఉన్న ముక్కల్ని తడి ఇందాక నీళ్ళల్లో ఉండి తీసాం కదా, తడి లేకుండా చూసుకోండి. కాసేపు పళ్ళల్లో ఆరనిచ్చి దాన్ని ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట మిక్సీ అయ్యి. ఇదే కనుక ఎండాకాలం అనుకోండి, మీకు కొంచెం ఫ్యాన్ కిందైనా ఎండలో కాకుండా ఎండకి దగ్గరగా నీడలో ఆరబెట్టినా మీకు ఇలాగ వైట్గా పొడి పొడిగా అయిపోతుంది, కలర్ ఏం మారదు. ఎండలో పెడితే మాత్రం బ్రౌన్ కలర్ అయిపోతుంది. అలా అవ్వకుండా నేను చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇలాగా మన ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా, వాటిల్లో కానీ ఏదన్నా ఇట్లా మనకి పీసెస్గా తీసుకోవడానికి వీలుగా ఉండే బాక్సెస్ ఏ ఉన్నా వాటిల్లో పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి ఏం చేయాలో. అన్నిటినీ మొత్తం ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఐస్ ట్రేస్లో కానీ బాక్సెస్లో కానీ పెట్టాలి. ఆ పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా గట్టిగా అదమాలన్నమాట, గట్టిగా నొక్కాలి. అలా నొక్కకపోతే మీకు బిళ్ళగా రాదు, అదంతా ఊడిపోతున్నట్టు పొడి పొడిగా అయిపోతుంది. అలా కాకుండా మీకు తీసుకోవడానికి వీలుగా రావాలి కదా, అందులోండి ఒకటి తీస్తే అన్నీ పడకూడదు. అందుకని ఇలా మొత్తం అన్నిట్లో పెట్టేసేసుకుని మళ్ళీ అన్నీ గట్టి గట్టిగా నొక్కేసుకోవాలన్నమాట లోపలికి. టైట్గా ఉంటేనే మీకు ఒక బిళ్ళే కావాల్సినప్పుడు తీసుకోవడానికి వీలుగా, ఒకటి కానీ రెండు కానీ కూరలు వేసుకోవడానికి. మనం టిఫిన్స్లోకి చట్నీ చేస్తాం కదా, పల్లి కొబ్బరి చట్నీ, అలాగా పుట్నాలు కొబ్బరి చట్నీ, వాటికి కొబ్బరి కావాలనుకోండి తీసుకోవడానికి వీలుగా వస్తుంది. దీని మీద ఇప్పుడు మూత పెట్టుకోవాలి కంపల్సరీగా, అలా మూత పెట్టేసుకోవాలి. దీనికా ఇంకా మిగిలి ఉన్నది ఎలా పెడుతున్నాను చూడండి. ఏదైనా స్వీట్ కానీ మీకు దేనికైనా ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా స్వీట్స్ కానీ, అలాంటివి తీసుకున్నప్పుడు కొరియర్స్లో వాటిల్లో మీరు ఆర్డర్ చేసినప్పుడు అలాంటి బాక్సెస్లో అయినా సరే ఇలాంటిది మొత్తం పెట్టేసేసి వాటికి అరల్లాగా ఉండదు కదా, కానీ ఒకే బాక్స్ లాగా ఉన్నా సరే దాంట్లో ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని కూడా గట్టిగా నొక్కినట్టుగానే పెట్టాలన్నమాట, అప్పుడు మొత్తం ఒకేసారి మీకు వచ్చేయకుండా మీకు కావాల్సినంతే వస్తుంది. అలా టైట్గా పెట్టుకుంటే ఇలా టైట్గా పెట్టేసుకోవాలి నొక్కినట్టుగా. చూస్తున్నారుగా అలా గట్టిగా నొక్కినట్టుగా పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక చాక్తోటి అరలు వచ్చేలాగా అలాగా ముక్కలు చేస్తున్నట్టుగా ఇలా నొక్కి ఉంచుకోవాలి. అంతే, లాగకూడదు, లాగితే ఊడొచ్చేస్తుంది. ఊరికి అలా టచ్ చేసి ఉంచుకుంటే మీకు ఫ్రీజ్ అయినప్పుడు ముక్కలుగా వస్తుంది అన్నమాట
తీసుకోవడానికి వీలుగా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారుగా అలా బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు. అలా పెడితే మీరు ఒక నిమిషం ముందర ఒక ఐదు నిమిషాల ముందర బయటికి తీసి తీసుకోవచ్చు అన్నమాట. దాన్ని ముక్కగా వస్తుంది చాకుతో నొక్కి తీస్తే. అది కూడా చూపిస్తాను. ఇలా ముందు ట్రేలో పెట్టుకున్నప్పుడు మీరు మొత్తం అంతా ట్రేలో అంతా సెట్ చేసేసిన తర్వాత మీకు బిళ్ళలు బిళ్ళలుగా రావాలి కదా, దానికోసం ఏం చేయాలో చూద్దాం. ఉండండి, ఇలా మొత్తం అంతా అన్నిట్లో పెట్టి గట్టిగా నొక్కేసుకోవాలి. నొక్కున్న దానికి అర అరగా ఉంటేనే మీకు పీస్ పీస్గా వస్తుంది. అలా పీస్గా రావడం కోసం అని చెప్పి ఒక స్పూన్ తోటి మీరు అలా నొక్కి ఉన్నదాన్ని ఇగో మొత్తం నొక్కున్నాక అగో అట్లా అరల్ని విడివిడిగా ఇలా తీసేయాలన్నమాట. దాని మీద అలా ఒక లాగితే మొత్తం ఏ అరక ఆరే అట్లా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని అరల్లోకి పంపించేసి మీరు అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మీకు కావాల్సినంత వరకే ముక్కు వస్తుంది, లేదంటే అన్నీ పడిపోతాయి అన్నమాట మీరు తీయగానే. అందుకని ఏ అరక ఆరే పెట్టుకుని నొక్కుకోవాలి, అలా పెట్టుకోవాలి కొబ్బరిని. ఇప్పుడు ఈ ట్రేలో కూడా అంతే. మామూలుగా బాక్స్ కాకుండా ఇలా ఐస్ ట్రేలో ఇలాంటి ట్రేల్లో పెట్టుకున్నా సరే మీరు గట్టిగా నొక్కేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఇలాంటి బాక్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. దీనికి కూడా అరల్లా ఉంటాయి కదా, అందుకని అరలు ఉన్న దానికల్లా మీరు గట్టిగా నొక్కి అలా అరని క్లియర్ చేయాలన్నమాట అరొచ్చేలాగా. అప్పుడు మీకు ఈజీగా బిళ్ళలు బిళ్ళలుగా వచ్చేస్తుంది తీసుకోవడానికి. చూస్తున్నారుగా, దీనికి కూడా కవర్ చేసుకోవాలి. ప్రతిదానికి కవర్ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఐసంతో పడి పాడైపోతుంది కొబ్బరి. దానికి మూత ఉంది, దీనికి కూడా మూత ఉంది కదా, అందుకని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూత లేని ట్రే ఉంది చూసారా, దానికి ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఈ రెండింటికి మూతలు పెట్టాను కదా. ఇప్పుడు దీనికి మూత లేదు కదా, దీనికి క్లింగ్ ర్యాప్స్ అంటారు కదా, ఇగో ఇలాంటి ర్యాప్ ఉంటే కనుక మీ దగ్గర దాంతోటన్నా ఇలా కవర్ చేసేసేయచ్చు. ఎలా అంటే ఇలా మనం ఫుడ్కి ఇలా పెట్టుకుంటాం కదా ఇలాగా, అలాగే దాని మీద కూడా చేసేసుకోవచ్చు. లేదు అది కూడా అవైలబుల్ లేదు మాకు కుదరదు అనుకుంటే మీరు ఈజీగా చెప్తున్నాను చూడండి, కవర్ కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి ఒక కవర్ని తీసుకొని మీరు పాలిథిన్ కవర్ లాంటివి ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఫైబర్వి, అలాంటి కవర్లో పెట్టేసేసుకొని కవర్ చేసేసుకోవాలి. అప్పుడు మీకు ఐస్ కానీ ఐస్ వాటర్ కానీ దానిలో పడకుండా ఉంటుంది. ఫ్రెష్గా కొబ్బరి మీరు ఎలా పెట్టారో అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా పెట్టుకున్న బాక్సెస్ అన్నిటినీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా మనం తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట వీటిని. అప్పుడు మీకు ఫ్రెష్గా ఒక 4-5 నెలలు కంపల్సరీగా అలాగే ఉంటాయి, ఏం తేడా రాదు మీకు. తీసుకుని వాడుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి. కింద పెడితే మళ్ళీ మీకు లూజ్గా అయిపోయి పాడైపోతుంది, తొందరగా స్మెల్ తేడా వస్తుంది. అలా కాకుండా ఇలా గట్టిగా మూతలు పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మిగిలింది ఉంది కదా, దీన్ని చూడండి, ఇది కూడా పొడి పొడిగానే ఉంది కాబట్టి ఇది ముదురు కొబ్బరి అందుకని బాగా పొడిగా ఉంది. దీన్ని ఇలాగే ఫ్యాన్ కింద పళ్ళెల్లో ఆరబెట్టేసినా మీకు ఎండు కొబ్బరిలాగా అయిపోతుంది. లేదు మేము పచ్చిదే ఎక్కువ వాడుకుంటాం అంటే దీన్ని కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా మొత్తం తీసుకొని ఒక బాక్స్ తీసుకొని, ఇలాంటి వెడల్పు బాక్సులు ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి బాక్సులు ఏదో ఏ బాక్సులు అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి అరలు పెద్ద పెద్ద ఉన్నవైనా సరే, పాతవి మనం వాడట్లేదు ఇలాంటివి ఉన్నాయనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు వాడేవాళ్ళు ఇలాంటి పెద్ద ట్రేల్లో కూడా పెద్ద బాక్సెస్లో కూడా అరలున్న బాక్స్లో పెట్టుకోవచ్చు. అప్పుడు పెద్ద ముక్కలు వస్తాయి మనకి. ఇదేమో చిన్న బాక్స్ అనమాట, అది ఇది వీలుగా లేని వాళ్ళు ఇట్లా ఒకటే బాక్స్ లాగా ఉన్నా సరే పెట్టుకుని గట్టిగా అది నొక్కేసేసుకొని పెట్టుంచుకుని దీన్ని కూడా చాక్తోటి బిళ్ళల్లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మొత్తం గట్టిగా నొక్కేసిన దాన్ని ఇప్పుడు మనం చాక్తోటి, మనకి ఏ సైజు బిళ్ళలు కావాలో ఆ సైజు వచ్చేటట్టుగా
ఉరికిన అట్లా పై పైన నొక్కి పెట్టాలన్నమాట. గట్టిగా లాగకూడదు, స్వీట్ లాగా లైట్గా అరలాగా తెలిసేలాగా పెట్టేసుకుని దీన్ని కూడా మనం మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి. చూసారుగా అలా పెద్ద ముక్కలుగా వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. దీన్ని కూడా మూత పెట్టేసి ఇది కూడా డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక 5 నిమిషాల ముందర బాక్స్ని బయట పెట్టి ఈ బాక్స్ని కనుక మనం ఇలా చాక్తో తీస్తే ఎలా బిళ్ళలు బిళ్ళలుగా వచ్చిందో చూస్తున్నారుగా. దీన్ని మనం చట్నీస్లో కానీ సాంబార్లో కానీ కూరల్లో కానీ ఎక్కడ మనకి పచ్చి కొబ్బరి అవసరం అవుతుందో దాంట్లో ఇలా వాడుకోవచ్చు. మీరు ఒక్క ముక్కే తీసుకోవాలంటే చూడండి, ఇలా చాక్తోటి మూడు వైపులా చాక్తో ఒకసారి గుచ్చి పెట్టి దాంతో తీస్తే మనకు ఒక్క పీసే వస్తుంది. లేదు ఒకసారి ఇలా ఒక సైడ్ అటు ఇటు అనేసి ప్లేట్లోకి తీస్తే అన్ని ముక్కలు ఒకేసారి వచ్చేస్తాయి. చూస్తున్నారుగా, నా కొబ్బరిని స్టోర్ చేసుకునే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.